హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ విత్ దుర్గా ఇవాళ వచ్చేసి నవరాత్రిలో ఎయిత్ డే అమ్మవారికి అయితే బెల్లం పొంగలి ఎలా చేయాలో చూసేద్దాము ఈజీ ప్రాసెస్లో ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని త్రీ బై ఫోర్త్ కప్పులో బియ్యము ఆ పైన మిగిలిన కొంచెం కందిపప్పు వేసేసుకొని ఫుల్ ఆఫ్ వన్ గ్లాస్ వస్తుంది బాగా కడిగేసేసుకొని ఒక త్రీ టైమ్స్ బాగా కడిగేసుకొని దాంట్లో ఒక త్రీ కప్స్ వాటర్ వేసేసేసి ఒక కప్పు వచ్చేసి పాలు వేయాలి పచ్చిపాలేనండి వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసుకొని విజిల్ రానియాలి ఒక త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో రాని చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అది అది పక్కన ఉడుకుతూ ఉంటుంది వేరే బౌల్ పెట్టేసి అదే గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారా బెల్లం తురుమైతే వేసేసుకోవాలి గ్లాసున్నర బెల్లం తురుపుకి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇలా పాకం పాకం ఏం అవసరం లేదు బెల్లం మెల్ట్ అయితే చరిపోతుంది కరిగించేసేసుకొని అది అది కరిగిన తర్వాత ఇప్పుడు రైస్ ఉడికేసి ఉంటుంది కదా అది తీసేసుకొని ఒక గింటతోటి ఇలా బాగా కలిపేసేసుకోవాలి మరీ స్మాష్ చేయొద్దు ఈ విధంగా కలిపేసేసుకోవాలి తర్వాత దాంట్లో మనం తయారు చేసేసుకున్న బెల్లం పానకం అదే మెల్ట్ చేసిన సిరప్ ఉంటుంది కదా అదైతే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి స్టెయిన్ చేసేసేసుకొని కలిపేసుకున్న తర్వాత అది కూడా పొయ్యి మీద పెట్టేసేసుకొని లో ఫ్లేమ్ మీద పాలు అయితే కాచి చల్లార్చిన పాలు ఒక త్రీ త్రీ గ్లాసెస్ అయితే వేసాను చిన్న గ్లాస్ తోటి ఏ కొలతతో తీసానో ఆ కొలతతో అయితే వేసాను పాలు చూసారు కదా ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు వేస్తే మాత్రం ఇరగకుండా ఉంటుందండి ఇలా లో ఫ్లేమ్లో ఇదంతా ఉడకనిచ్చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడకనియాలి తర్వాత అది కొంచెం బాగా ఉడికితూ ఉంటుంది అంతలోకి కొంచెము ఒక బౌల్ పెట్టేసేసుకొని నెయ్యి ఒక త్రీ స్పూన్స్ దాకా నెయ్యి వేసేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలు కిస్మిస్లు ఇవి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా కూడా చేసేసుకొని పిల్లలకైతే పెట్టొచ్చు చాలా హెల్దీ కూడా కందిపప్పు కదండి చాలా హెల్దీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు అవి ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు ఈ బెల్లం పొంగలు వేసేసుకోవాలి అంతే అండి ఈజీగా రెడీ అయిపోతుంది